ప్రస్తుతం బీజేపీ చెప్పేసి నీతి సోషలైజ్ ది లాసెస్ ప్రైవేటైజ్ ది ప్రాఫిట్. ఏదైనా కొంచెం నష్టం వస్తే దాన్ని సమాజం నెత్తిన రుద్దాలి, ధరలు పెంచాలి అడగోలుగా, సామాన్య ప్రజల మీద ట్యాక్స్ వేయాలి. సోషలైజేషన్ ఆఫ్ ద లాసెస్ ప్రైవేటైజేషన్ ఆఫ్ ద ప్రాఫిట్స్ ఇది నేడు బీజేపీ అవలంబించే దుర్మార్గమైనటువంటి పెట్టుబడిదారి దోపిడీదారుల యొక్క ప్రభుత్వం. నేను సీదా చెప్తా ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అయ్యా మోడీ గారు మీ పాలసీ ప్రైవేటైజేషన్, మా పాలసీ నేషనలైజేషన్. ఇలా అమ్ముతా 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 అంటున్నావు ఎల్ఐసిని, అమ్మాయి పర్వాలేదు 24 తర్వాత నువ్వు ఇంటికి, మేము ఢిల్లీకి, గ్యారంటీగా మళ్ళా ఎల్ఐసిని వాపస్ తీసుకుంటాం. పబ్లిక్ సెక్టర్ నే ఆ ఎల్ఐసిని కొనసాగిస్తామని మనం చేస్తా ఉన్నాం. ఎల్ఐసి సోదరులకు 42 లక్షల కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. లక్షలాది మంది ఎల్ఐసి ఏజెంట్లు ఉన్నారు, లక్షలాది మంది ఉద్యోగులు ఉన్నారు. భారతీయుల ఆత్మతోని, ప్రతి సామాన్యుని కుటుంబంతోని వెనివసిపోయిన పేగు బంధం ఉన్న సంస్థ మన ఎల్ఐసి. దాన్ని అప్పనంగా అడ్డికి పావుచేరు, ఇష్టం వచ్చిన మా సాహుకారులకు అమ్ముతామని మోడీ గారు నువ్వు ఊళ్ళు నూరుతున్నావు. నువ్వు అమ్మినా మళ్ళా మేము వాపస్ తీసుకుంటాం. ఎల్ఐసి ఏజెంట్ మిత్రులారా, ఎల్ఐసి కార్మికులారా, సింహాల్లాగా గర్జించండి, పిరికిలెత్తండి, బీఆర్ఎస్ ను బలపరచండి, ముందుకు పోదాం, మన ఎల్ఐసిని రక్షించుకుందామని మనవి చేస్తా ఉన్నా. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి నేటి దాకా అనేక లక్షల కోట్ల రూపాయల జెన్కోలు, ట్రాన్స్కోల ఆస్తులు, మన కళ్ళ ముందర కనబడే స్తంభాలు, స్టేషన్లు, మన కేటీపీఎస్ లాంటి సంస్థలు లక్షల కోట్ల రూపాయలు విలువ చేసినవి. అవన్నీ ప్రజల ఆస్తులు. వాటిని అప్పనంగా లాస్ ఏదో చూపించి సాహుకారులకు అప్పచెప్పి ప్రజల ముక్కు విండేటట్టు దాన్ని కూడా ప్రైవేట్ చేసి అప్పనంగా అమ్ముతామంటున్నారు. భారతదేశం లాంటి పెద్ద దేశంలో కరెంటు అతి ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి, ప్రగతి సూచికలలో మొదటిది కాబట్టి కరెంటు రంగాన్ని ఖచ్చితంగా పబ్లిక్ సెక్టర్లోనే ఉంచబడుతుంది. అదే బీఆర్ఎస్ పాలసీ, దాన్నే డిమాండ్ చేస్తా ఉన్నాం. కరెంటు కార్మికులారా, పిడికిలు బిగించండి అని నేను పిలిపిస్తా ఉన్నా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు జేఎన్ టీవీ తెలంగాణ. హాయ్, సబ్స్క్రైబ్ టు జేఎన్ టీవీ తెలంగాణ, డోంట్ ఫర్గెట్ టు లైక్ ది వీడియో అండ్ టు గెట్ ది నోటిఫికేషన్ ఆఫ్ అవర్ వీడియో హిట్ ద బెల్ ఐకాన్.